हाय एवरीवन, नेनु पद्मज। मुनक्काय पच्चिकोब्बरी कांबिनेशन लो तैयार चेसे ई करी चाला टेस्टीगा उंटुंदी। ई कूर वंडटानिकी मुंदुगा लेतगा उन्न मुनक्काडल्नी एंचुकोवाली। మునక్కాడని ఇలా క్రాస్గా కట్ చేసుకుంటూ వెనక వైపు నుంచి పీచుని తీయాలి। ఇలా లేతగా ఉన్న మునక్కాడల్ని నేర్చుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుంది। ఇక మిక్సీ జార్ తీసుకుని 3-4 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని 1 ఇంచి అల్లాన్ని పొట్టు గీరుకుని 10 వెల్లుల్లి రెమ్మలు పొట్టు వల్చుకుని ఇలా కోర్సుగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి। ఒక చిప్ప కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకొని కోర్సుగా ఉండేలా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచాలి। తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ వేయాలి। 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపప్పు, 2 సార్లు ప్రెస్ చేసిన ఇంగు వేసుకొని 2-3 ఎర్రగడ్డల్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కొన్ని కరివేపాకులు వేసి ఫ్రై చేయాలి। ఉల్లిపాయ ముక్కలు సగభాగం ఫ్రై అయిన తర్వాత ముందు మిక్సీ పట్టిన పచ్చిమిర్చి పేస్ట్ వేసి బాగా ఫ్రై అవనివ్వాలి। ఇప్పుడు మునక్కాడలు వేసుకొని 2-3 నిమిషాలు సన్నని మంటపై కలుపుతూ మూత పెడుతూ తీస్తూ మధ్య మధ్యలో కలుపుతూ అడుగు అంటకుండా మునక్కాడను ఫ్రై చేయాలి। తర్వాత 1/2 స్పూన్ పసుపు, రుచికి తగినట్లుగా salt వేసుకొని 2-3 నిమిషాలు బాగా కలపాలి। ఇలా కలిపిన తర్వాత 1 టీ గ్లాస్ వాటర్ వేసుకొని ఒక్కసారి బాగా కలిపి మూత పెట్టి నీరు ఇనికిపోయేంత వరకు సన్నని మంటపై కూరను ఉడకనివ్వాలి। చూడండి, ఇలా కూర అంతా ఉడికిన తర్వాత ఆయిల్ సెపరేట్ అవడం మొదలవుతుంది। అప్పుడు ముందు తురుము పెట్టుకున్న కొబ్బరిని వేసుకొని బాగా కలపాలి। కూరను బాగా కలిపిన తర్వాత మూత పెట్టి 2 నిమిషాల పాటు సన్నని మంటపై మగ్గించాలి। ఇలా మగ్గిన కూరని మరొకసారి బాగా కలిపి తరిగి పెట్టిన కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి। అంతే సింపుల్ గా టేస్టీ మునక్కాడ పచ్చికొబ్బరి వేపుడు రెడీ అవుతుంది। వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ ద్వారా తెలియపరచండి। మరో మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను। థ్యాంక్ యూ।